ఒరే ప్రసాద్ అయ్యా, పాకిస్తాన్ వాడికి ఇండియా వాడికి కాశ్మీర్ సమస్యలాగా, తమిళనాడుకి కర్ణాటక వాడికి కావేరీ సమస్యలాగా మీ ఇద్దరి మధ్య నీటి తగాదా అట్ట తయారైందిరా. అబ్బో అబ్బో అబ్బో, మా చెడ్డ గొప్పగా చెప్పారండి. ఎంత చెడ్డ రాయుడు గారు, రాయుడు గారే. ఇక ఈ గొడవ ఉండడానికి వీల్లేదో. ఊరి పెద్దగా నేను తీర్పు చెప్తాను, మీ ఇద్దరు దానికి కట్టుబడి ఉండాలి. తమరేం చెప్తే న్యాయం అండి, ఎదురు చెప్తే తలదీసేయండి. ఎరా భీముడు, న్యాయం చెప్పండి బాబు, న్యాయానికి కట్టుబడి ఉంటాను. న్యాయం చెప్పడానికే కదరా నేను ఇక్కడికి వచ్చింది. అరే భీముడు, అయ్యా ప్రసాద్ గారి పొలం నువ్వు కొనుక్కో. అదేంటండి, ఆయన పొలం నేను కొనుక్కోవటం ఏంటి బాబు? డబ్బు కావాలంటే నేను చదువుతానరా. వద్దురాయుడు గారు, మీరు నాకు డబ్బు ఇవ్వద్దు, నాకు ఆయన పొలం అమ్మద్దు. మా నాన్న ఇచ్చిన ఎకరం నాకు చాలు, నన్ను ఇలా ఉండండి. అయితే ఓ పని చెయ్యి, నీ ఎకరం పొలం ఆ ప్రసాద్ గారికి అమ్మేసాయి. ఎరా, తమరేం చెప్తే న్యాయం అండి, ఎదురు చెప్తే తలదీసేయండి. నువ్వేమంటావురా భీముడు? నేను అమ్మనండి. ఒరే భీముడు, అమ్మేయరా, అమ్మకపోతే పెద్దాలతో గొడవలు వస్తాయిరా, దొరలతో యుద్ధం వద్దురా. ఊరుకో. ఈ ఊళ్ళో నీటి తగాదాలు గాని, గట్టు తగాదాలు గాని, పార్టీల కొట్లాటలు గాని, చివరికి భార్యాభర్తల కీచులాటలైనా సరే ఏది జరగడానికి వీల్లేదు. అందుకే ఓ పని చెయ్యి, ఆడి పొలం నువ్వైనా కొనుక్కో, లేదా నీ పొలం వాడికి అమ్మేసేయి. లేదంటే మీ ఇద్దరు పొలాలు రాయుడు గారికి అమ్మేయండిరా. ఏం తమ్ముడు? సరే అలాగే కానివ్వండి, ఊరు ప్రశాంతంగా ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది. సభాష్ రాయుడు గారు, సభాష్. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందంట, అలా ఉంది మీ తీర్పు. ఎవత్తవే నువ్వు? మర్యాదగా మాట్లాడండి రాయుడు గారు, ఆమె జర్నలిస్ట్, పల్లె సీమల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాను. స్వరాజ్యం వచ్చి 50 ఏళ్లు దాటినా పల్లెల్లో మీ దొరల దౌర్జన్యాలు ఎలా సాగుతున్నాయో విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. ఈ అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. నిజంగానా? దీనికి మన సంగతి ఏమిటో తెలియజెప్పండి. మీకే చెప్పేది, మన ఊరు వచ్చిన ఆడకూతుర్ని మనం గౌరవించాలి, అంతేగాని ఇలా అమ్మాయి గారి మీద చేతులు వేయకూడదు. మర్యాదగా చేతులు తీస్తారా తేయండి, లేకపోతే మీ పుచ్చలు రాలిపోతాయి. దేవుడు, దొరలతో యుద్ధం వద్దురా అంటే విన్నావు కాదు, ఇప్పుడు చూడరా ఏమైందో. నేనేమైనా నాకు పర్వాలేదు, కానీ నా నేల తల్లిని మాత్రం నేను వదులుకోను. ఒరేయ్ దేవుడు, నా తండ్రి సమాధి కట్టుకుంటాను పొలవమ్మరా అని మర్యాదగా అడిగా, నువ్వు ఒప్పుకోలా, ఏదో ఒక రోజు నీ పొలంలోనే నీ సమాధి కట్టాను రా. అది రాయుడు చెప్పంటే. అమ్మాయి గారు, మీరు మా కోసం వచ్చారు, మా కోసం పోరాటం చేస్తున్నారు. అమ్మాయి గారు, థాంక్స్. నాకేం పర్వాలేదు అమ్మాయి గారు, ఆ నాయాళ్ళు నన్ను దొంగ దెబ్బతీశారు. అమ్మాయి గారు చూస్తా, వాళ్ళ సంగతి చూస్తా. చూసేది చూసించాలు చేసించాలు, దొరలతో యుద్ధం వద్దురా అంటే విన్నావు కాదు. అసలు అసలు ఇదంతా ఈ అమ్మాయి వల్లే వచ్చింది. ఈ మా తల్లి గూడెల్లో కడుగు పెట్టింది, గొడవలు మొదలైనాయి. శివాని గారు కూర్చోండి అమ్మా, ప్లీజ్. ఏంట్రా ప్లీజు, మాకు అమ్మాయి ముఖ్యం కాదు, నువ్వురా ముఖ్యం. ఆగండి, ఏంటంటే ముఖ్యం? అమ్మాయి గారి గురించి మీకేం తెలుసు? అమ్మాయి గారు పెద్ద చదువులు చదివి గొప్పగా బతకాల్సిన మా తల్లి ఇక్కడికి వచ్చింది మన కోసం, మన బతుకుల కోసం, మన బతుకుల్లో వెలుగు కోసం అమ్మాయి గారు పోరాడుతా ఉంది. ఆ దీపాన్ని ఆర్పేయకండి, ఆ దీపం ఆరిపితే మన బతుకులు చీకటైపోతాయి. శివాని గారు ఏమనుకోవద్దమ్మా. ఇట్స్ ఆల్ రైట్ భీముడు, నేనేమీ అనుకోవట్లేదు.
పడితే గూడెంలో ఆ భీముడింటికి వెళ్తా. ఏంటి సంగతి? ఏయ్ అవతలకి నా పరువేం కావాలి. సాటి కులస్తుల్లో నేను తలెత్తుకోలేకపోతాను. ఆ రాయుడు గారికి తెలిస్తే నా పరువేం కావాలి. ఏంటండి రాయుడికి తెలిస్తే ఏం చేస్తాడు? ఊరేస్తాడా? ఏమండి ఊరేస్తాడో ఊరేసుకునేలా చేస్తాడో నీకెందుకు? ఇంకోసారి నాకు తెలియకుండా గూడానికి వెళ్ళావని తెలిస్తే ప్రాణం తీసేస్తాను. నువ్వేంటే కూతురు వెనకేసుకొచ్చున్నావు? బయటకొచ్చారంటే వెంటనే ఆ రాయుడిని పెళ్లి కొప్పించాలి. మామా నువ్వు మరీ అంత ఇదిగా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. అలాగే కాని నా కళ నాలుగనిధమైంది. నిజంగానా? ఈ విషయం వెంటనే అమ్మాయికి చెప్పాలి. నిన్నే ఎక్కడా? ఏంటండి ఏమైంది? నోరు తెరు. ఎందుకు? నోరు తెరు చెప్తా. ఇటు ఇవ్వండి. పిచ్చి మోహం. అమ్మాయి ఎక్కడా? పెరట్లో చదువుకుంటుంది. అరుణ ఇక్కడున్నావా బంగారు తల్లి? నోరు తెరువమ్మా. ఏంటి నాన్నగారు? ముందు తిని చెప్తా. అదృష్టం అంటే నీదేనమ్మా. ఈశాన్యం మూల తేనె పట్టు పట్టినప్పుడే అనుకున్నాను ఏదో గొప్ప యోగం పట్టబోతోందని. రాయుడు బావ నిన్ను చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. కొంచెం బయలుదేరుతావా? గన్నేరు పప్ప తెచ్చి ఒకపోయారా? తిని చచ్చేవాళ్ళ ఇద్దరు. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి మాకు కాదండి, మీకు డబ్బు పిచ్చి పట్టింది. బంగారం లాంటి పిల్లని తీసుకెళ్లి ఆ దున్నపోతే కట్టబెడతారా? దున్న కాదమ్మా, అడవి దున్నా. మీరే నోరు మూసుకోండి. నువ్వు తండ్రివా బ్రోకర్వా? ఎక్కువ వాగారంటే చంపి పారేస్తా. నాకు అధికారం కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. అందర్నీ నరికి 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 పోగులు పెడతాను. ఆ నరికేదేదో రాయుడి నరకు ఊరికి పట్టిన శని విరగడవుతుంది. నరికి అధికారంలో కూర్చునేవాణ్ణి, కాని నాకున్న బలం చాలదే. నువ్వే నా బలం, నువ్వే నా ఎత్తుగడ, నువ్వే నా పెట్టుబడి, నువ్వే నా సింహాసనం. ఆరు నూరైనా నూరు ఆరైనా ఆ రాయుడితో నీ పెళ్లి జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. అమ్మాయి గారు ఏమైంది? ఏమైంది చెప్పండి అమ్మాయి గారు. అమ్మాయి గారు ఏమైంది? కనీసం చావైనా నా ఇష్టం వచ్చినట్టు చూద్దాం. అమ్మాయి గారికి ఏమైంది? అమ్మా గన్నేరు పప్పు తిందయ్యా, బిడ్డని కాపాడు. అమ్మాయి గారిని పట్టుకోండి, ఇప్పుడే వస్తాను. Oh, my God.
అమ్మగారు ఏం పట్టు అమ్మాయి గారు భగవంతుడా మా ఆలను మనం రక్షించావు థ్యాంక్స్ థ్యాంక్స్ నన్ను ఎందుకు బతికించావు దేవుడు అమ్మాయి గారు మీరు నిండు నూరేళ్లు బతకాలమ్మా ఆ రాయుడిని పెళ్లి చేసుకొని జీవితాంతం రోజు చస్తూ బతకమంటావా అమ్మాయి గారు అది మన ఇష్ట ప్రకారం జరగవు కదమ్మా బతుకన్నాక కష్టాలు వస్తాయి ఆ కష్టాల్లోనే మన ఇష్టాలను సాధించుకుని మన ఇష్ట ప్రకారం బతకాలి అని మా గూడెం పెద్ద చెప్పాడు అమ్మాయి గారు మీకు ఆ రాయుడంటే ఇష్టం లేకపోతే లేదు మీరు పెళ్లి చేసుకోవద్దు చేసుకోను